కీర్తనలు 91వ అధ్యాయం 1 నుంచి 16. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను హోవాని గురించి చెప్తున్నాను. వేటకాని ఊర్లో నుండి ఆయన నేను విడిపించను, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం పాడిచే రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ ఎద్దకు రాదు. నీ కళ్ళారా చూచునగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదంలోకి రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందరు. నీ సింహంలో నాగు పాములను తొక్కెదవు, కొలమ సింహంలో భుజంగంలో అనగ తొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతను నా నామం నిరిగి ఉన్నాడు గనక నేను అతన్ని కనపరిచేదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శమలా నేను అతనికి తోడే ఉండదు, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించదను.